త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన జోస్యం చెప్పారు. పార్టీ విలీనానికి సంబంధించిన ప్లాన్ ఇప్పటికే సిద్ధమైందన్నారు. అందుకే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారన్నారు. గులాబీ పార్టీ గంగలో కలిసిన పార్టీ అని, దాన్ని కమలం పార్టీలో విలీనం చేసుకున్నా తమకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. అలాగే అవినీతి కుటుంబ పార్టీలకు తాము దూరంగా ఉంటామన్న ఆయన, కేటీఆర్ కేసీఆర్లను ప్రజలు చేదరించుకుంటున్నారని తెలిపారు. అయితే తమకు ఎవరి మద్దతు అవసరం లేదని, ప్రజల మద్దతు ఉంటే చాలన్నారు. 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికే ఈ ప్రచారానికి కాంగ్రెస్ నేతలు తెరలేపారని ఆరోపించారు. రుణమాఫీపై రైతులు ఆందోళనలో ఉన్నారని, బ్యాంకుల నుండి ఎన్ఓసీలు ఇప్పించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ప్రజలు రైతులు చాలా సీరియస్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద చిత్తశుద్ధి లేదు. కేవలము ఆట వేసే దూరంతో మాత్రమే మనం వివరిస్తుంది తప్ప వేరే కాదు. బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది. నాకు ఘర్కా నాకు ఘాట్కా పరిస్థితి ఇవాళ 8 మంది మాకు ఏమవసరం చెప్పు. బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటాం మాకు ఏమవసరం. కాంగ్రెస్ లకు అవసరం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవడం, ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రులు కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకి మెజార్టీ పెడుతుంది. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేమొస్తాం? మేము బీఆర్ఎస్ పార్టీ మన లేదా మాకు ప్రభుత్వం వస్తుందా? మాకు అవసరం చెప్పు. వాళ్ళు వాళ్ళు కలిసి అధికారం పంచుకున్నారు, ఇంతకుముందు కలిసి పోటీ చేసారు. వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ వచ్చింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మన గారికి పోతాడు